లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్.డానియల్ గారు 1957 May 12 చేసిన ప్రసంగము. వాక్య పఠన భాగము లూకాసు వార్త 19:11-27 వరకు. ఇక్కడ యేసు ఒక ఉపమానం ద్వారా మాట్లాడుచున్నాడు. సమస్త కృపలకు తండ్రి అయిన దేవుడు ప్రజలకు తలాంతులను అనుగ్రహించాడు. శరీరము, మనస్సు మరియు ఆత్మ వాటి శక్తులు కలిగి ఉన్నవి. ఇవి ప్రత్యేకమైన తలాంతులు. అవి మనలో ఉన్నవి. శరీరం యొక్క ఒత్తిడి మనసు మీద తొలగించబడి మనసు మీద ఆత్మ క్రియ చేయుట ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యంలో మనిషి ఒక శక్తిగా తయారగును. అతని జీవిత అవసరతలను, అతని వరములను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక మార్పు చెందని మనిషి మరియు ఒక శరీర సంబంధి అయిన మనిషి దేవుని గుణశీలమునకు సంబంధించిన కొన్నింటిని మాత్రమే చూచును. దేవుడు న్యాయవంతుడని, గాంభీర్యముగా నుండి శిక్షించుటలో కఠినముగా ఉండునని వారికి తెలియను. దేవుడు ప్రేమను, వాస్తవమును మరచి ప్రతిదాన్ని వారు పోగొట్టుకుంటారు. దేవుని వైపు ఎదుగుచున్న మనుషులు మరియు లోకం వైపు ఎదుగుచున్న మనుషులు ఉన్నారు. బాహ్యంగా వారు ఒకే విధముగా కనబడవచ్చు, కాని అంతములో వ్యత్యాసము దేవునిచే స్పష్టము చేయబడును. ఉపమానములో మొదటి మనిషి తనకివ్వబడిన మీనాతో మరి 10 మీనాలు సంపాదించాడు. దేవుని మహింపరచుటకు ప్రతి అవకాశమును అతడు ఉపయోగించుకున్నాడు. తనకున్న సమయంలో నేనెందుకు ప్రార్థించకూడదు? ఆత్మీయ జీవితంలో నేను ఉండవలసిన స్థాయిలో లేను. నేను ప్రార్థించుటకు చాలా విషయాలున్నవి అని అతడు ఆలోచిస్తాడు. ప్రార్థనా వాతావరణంలో మనం ఎదుగుచు దేవుని ప్రణాళికలను మరియు లక్ష్యాలను అర్థం చేసుకుంటాం. నీవు ఒక వంట పని చేయువు అనివి కావచ్చు. అది నీ పట్ల దేవుని చిత్తమై ఉన్నట్లయితే అది చాలా గొప్పది. అటువంటి మనిషి జీవితంలో వ్యర్థత్వం ఉండదు. తాను దేవుని ప్రణాళికలో ఉన్నానని, దానికి తనను తాను అన్వయించుకొనుచున్నానని అతడు తెలుసుకొను. అతని మాటలు తక్కువగా ఉండును. అతని బైబిల్ ధ్యానము లోతుగా ఉండును. శరీరము నుండి, లోకము నుండి మనసులోనికి వచ్చు దుష్టత్వమును బైబిల్ ధ్యానము ప్రతిఘటించును. మార్పు నొందని స్నేహితులు, బంధువులు దేవునికి చెందని సలహాలను ఇస్తుంటారు. నీవు వాక్యమును ధ్యానించినప్పుడు ఆ సలహాలు ఎటువంటివో గ్రహించుకొని వాటి నుండి వైదొలుగు స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించును. సిలువ వేయబడని శరీరము నుండి పవిత్రమైన హృదయములోనికి వచ్చు దుష్టత్వమును కూడా అది అరికట్టును. దేవుని వాక్య ధ్యానము నిన్ను పరిశుద్ధాత్మకు ఒక మందిరముగా ఉండునట్లు చేయును. ఉపమానములో ఒక తలాంతు పొందినవాడు నీవు ఒక కఠినడు అయిన మనిషివి అని చెప్పాడు. ఈ మాటలు తన హృదయంలోని దేవుని వ్యతిరేకమైన సణుగుడులను వ్యక్తపరచును. దేవునికి వ్యతిరేకంగా హృదయంలో సణుగుడు ఉండకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు, సరైనవాడు. మనము సంపూర్ణంగా ఈ అవగాహనలోనికి వచ్చినప్పుడు మనం దేవుని మహిమ చూస్తాం. సణుగుడు ఆత్మకు వ్యతిరేకంగా మనం పోరాడవలసి ఉన్నాం. ఈ మనిషి ప్రార్థనకు చాలినంత సమయాన్ని ఇవ్వలేదు. తనకిచ్చిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశిస్తున్నాడని అతడు భావించాడు. అతని బైబిల్ ధ్యానము కేవలం ఒక అలవాటు మాత్రమే. తన హృదయంలోని కఠినమైన భాగముల మీద అది ఒక సుత్తెవలే పనిచేయలేదు. లేక అతనిలో అయోగ్యమైన వాటిని కాల్చివేయు ఒక అగ్నివలె పనిచేయలేదు. అతడు దేవుని తప్పట్టుచున్నాడు. దేవుని తప్పట్టకు మనమెవరం? అనంతమైన మనస్సు ఒక తప్పైన ఓడిపో మానవుని సృష్టించునా? లేదే, దేవుడు నీ మీద కనికరముగా ఉండును. నిన్ను జయించువానిగా చేయాలని ఆయన కోరుచున్నాడు. నీ శరీర బలహీనతలన్నింటినీ ఆయన అర్థం చేసుకొను. మనలాంటి శరీరం ధరించుకొని ఆయన ఒక పరిపూర్ణమైన జీవితమును జీవించాడు. నీ కొరకు దేవుని లక్ష్యము అదియే అయ్యున్నది. ఆయన అల్పమైన లక్ష్యమును కలిగి ఉండలేదు. మానవ సమాజములోనికి క్రీస్తు వచ్చి పాపము లేకుండా జీవించాడు. నీలో ఒక పరిపూర్ణమైన మనిషిని తయారు చేయాలని దేవుడు భారం కలిగి ఉన్నాడు. దేవునికి నీవు కావలసి ఉన్నావు. ఒక గొప్ప లక్ష్యం కొరకు నీవు రూపించబడినావు. నీ సమయాన్ని ఎట్లు ఉపయోగిస్తున్నావు? నీవు దేవుని బిడ్డలతో ఎదిగి సంఘాల్లో చేరి దయ్యాల కోటలను పడద్రోయు విజ్ఞాపనకర్తగా ప్రార్థనాత్మతో నింపబడాలని నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు తన పిల్లల్లోనికి ఆత్మీయ శక్తిని పంపబోచున్నాడు.